సమాజంలో నిరుపేదలను అలయన్స్ రెయిన్బో క్లబ్ ఆదుకుంటుందని క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ సతీష్ చేతుల మీదుగా గుంటూరులో ఉంటున్న శ్రీహర్ష సహకారంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఈ ఆదరణ లేని వృద్ధురాలకి 2 నెలలకు సరిపడే విధంగా నిత్యావసర వస్తువులు 25 కేజీల బియ్యం అందించడం జరిగిందని అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. గత సంవత్సర కాలంగా ప్రతి నెలా ఈ వృద్ధ మహిళకు సహకారం అందిస్తూ తమదైన శైలిలో ఆదుకోవడం జరుగుతుందని రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ బాలా త్రిపుర సుందరి తెలిపారు. దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే మరింత మందికి సహాయం అందించే దిశగా ముందుకు సాగుతామని బాలా త్రిపుర సుందరి అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ సతీష్, జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర, ప్రెసిడెంట్ బాలా త్రిపుర సుందరి, వైస్ ప్రెసిడెంట్ సబిత, దుర్గాదేవి, మణి, చిన్నమాతరాజు, దీపిక తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏ ఆదరణ లేదని తెలిసి సతీష్ ద్వారా తెలుసుకుని, సతీష్ గారి ద్వారా తెలుసుకుని ఈవిడికి పాపం 2 నెలలు గ్రాసరీస్ ఇవ్వడానికి వచ్చాము. మా క్లబ్ తరఫున హర్ష గారు డోనరు. హర్ష గారు, మీరు గుంటూరులో ఉండి కూడా మాకు ఈ క్లబ్కి ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు, ఈ వృద్ధురాలను ఆదుకున్నందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. మా క్లబ్ తరఫున మీ అందరికీ కూడా మీకు కృతజ్ఞతలండి. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్గా ఉన్నాను నేను. నా పేరు సతీష్. హిందూ వార్డులో ఉన్న నిరాదరణతో ఉన్న ఒక వృద్ధురాలకి, ఆవిడ హ్యాండిక్యాప్డ్ కూడా, వాడికి మన రెయిన్బో క్లబ్ అధ్యక్షురాలైన సుందరి గారి ఆధ్వర్యంలో, అలాగే మన జోన్ చైర్మన్ అయిన నాగేంద్ర గారి, లక్ష్మీ నాగేంద్ర గారి నిర్వహణలో వాళ్ళకి గుంటూరులో ఉన్న హర్ష అనే దాతల సహకారంతో ఇవ్వడం, గ్రాసరీస్ ఇవ్వడం జరిగింది. వారికి నిజంగా అభినందనలు. అలాగే ఇంచుమించు ఇది 26వ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఒక వారం రోజుల్లో కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా రెయిన్బో క్లబ్ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.